హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎంకి ఫిస్టమ్ ఫ్రెండ్స్, ఏంటి ఈడవని అనుకుంటున్నారా? అంటే మా బ్రదర్కి అయితే కొంచెం సెమిస్టర్ అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి, దాని మీద నేను వీడియో అయితే చేస్తున్నాను. మా బ్రదర్కి అయితే కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకైతే నా వాయిస్ అయితే తెలిసే ఉంటుంది. ఓకే అండి, ఈరోజు మా టాపిక్ ఏంటంటే గప్పి ఫ్రైస్ని మనం ఎలా కేర్ చేసుకున్నమాట. మీరు చూస్తున్నారు కదా, వచ్చిన నా దగ్గర వచ్చిన బ్యాచ్ అనమాట, రీసెంట్గా వచ్చిన బ్యాచ్ గప్పీస్. అవి గప్పీస్ కదా, గప్పి బేబీస్. అవి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మనం గప్పి బేబీస్ని ఎలా కేర్ చేసుకోవాలి, మనకి బేబీస్ ఎలాగ ఉండాలి, అంటే మనకి 20 బేబీస్ ఉంటే 20 బేబీస్ ఎలా ఉండిపోవాలని మనం తెలుసుకోవాలి. దానికంటే ముందు మనం మేల్ అండ్ ఫీమేల్ అయితే ఐడెంటిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. అది ఎలాగైనా మన మేల్కి ఫీమేల్గా ఫిన్ ఉన్నది చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద. అలాగే మేల్కి అయితే షార్ప్గా ఉంటుంది, ఫీమేల్కి అయితే ఫ్లాట్గా ఉంటుంది. అలాగే ఫీమేల్ టేర్ షార్ట్గా ఉంటుంది, మేల్ టేర్ వచ్చేమో లాంగ్గా ఉంటుంది అన్నమాట. అలాగే మేల్ వచ్చేమో షార్ట్గా ఉంటుంది, ఫీమేల్ వచ్చి కొంచెం లాంగ్గా ఉంటుంది. మీరు మూడు విధాలుగా అయితే మీరు అయితే మేల్ అండ్ ఫీమేల్ అయితే ఐడెంటిఫికేషన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మీకు పైన ఇమేజ్లో చూపిస్తాం కదా, ఆ విధంగా అయితే ఉంటాయి మేల్ అండ్ ఫీమేల్. నెక్స్ట్ మనకి బేబీస్ అయితే ఉండాలి, అంటే మనకి ఎన్ని బేబీస్ పెట్టినాయి, 20 బేబీస్ అయితే 20 బేబీస్ మనకు దొరకాలంటే ఏం చేయాలంటే మీరు బ్రీడింగ్ కేజ్ అయితే వాడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడింగ్ కేజ్ చూడొచ్చు మీరు, ఈ విధంగా అయితే ఉంటుంది బ్రీడింగ్ కేజ్. ఇది మీరు ఇంటికాడ చేసుకోవచ్చు, ఒకవేళ కొనుక్కోండి ఆన్లైన్లో కొట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఎక్కువ రేట్ ఉంటుంది, ఇంటికాడ అయితే తక్కువ ఉంటుంది. మీరు దీన్ని వాడితే మీకు ఏంటంటే బేబీస్ అయితే దొరుకుతాయి అన్నమాట. మీకు ఏ బేబీస్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా 100 బేబీస్ ఉంటాయి, 100 బేబీస్ 20 ఉంటే 20 అలా వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ బేబీస్ పుట్టాక మనం ఏం చేయాలి, బేబీస్ పుట్టాక ఏం చేయాలంటే మన మదర్ వాటర్ ఉంటుంది కదా, అంటే మదర్ బేబీస్ పెట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే మనం అయితే తీసుకోవాలన్నమాట. ఆ వాటర్ తీసుకుని ఆ వాటర్లోనే బేబీస్ అయితే వదలాలి. కొత్త వాటర్లో వదిలితే బాగానే ఉంటాయి ఫస్ట్. తర్వాత కొన్ని రోజులకి అయితే బేబీస్ అయితే చనిపోవడం అయితే జరుగుతుంది, ఒక తొందరతోటి పెద్ద ఎక్క కూడా డిసీజ్ చనిపోతుంది. మీరు ఆ వాటర్ కూడా ఎలా ఉండే ఫుల్ ప్లస్ ఫుల్ ఆల్గే పెట్టేసి ఉండకూడదు అనమాట. అలాగే వైట్ కలర్ మబ్బు టైప్ వచ్చి స్మెల్ వస్తుంది, ఎలా కూడా ఉంటుంది వాటర్ మీకు క్లియర్ అంటే క్లియర్ కాదు. ఒక 3 డేస్ వాటర్ అయితే వాడాలి. మన బేబీ షిఫ్ట్ చేసే ముందు ఆ వాటర్ టెంపరేచర్ మెయింటైన్ చేసి అప్పుడు బేబీ తీసి వేయాలి. ఆ వాటర్తో వేయకూడదు, ఆ వాటర్తో వేస్తే ఓన్ అన్న వాటర్ కూడా పాడైపోతుంది. అలా నెక్స్ట్ వచ్చి ఫుడ్ అనమాట. ఫుడ్ ఏంటంటే మనం నేను వాడేది వచ్చి ఆప్టిమమ్ అయితే వాడతాను. ఆప్టిమమ్ ఒకటి మన ఫామ్ ఫుడ్ అయితే ఒకటి ఉందన్నమాట, అదొకటి నేనైతే వాడతాను. ఎందుకంటే అది ఎందుకు వాడతానంటే నేను చెప్తాను. మన దొరికే మన దగ్గర దొరికే ఫామ్ ఫుడ్లో అయితే కొంచెం ప్రోటీన్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది, దాని మీద బేబీస్ అయితే గుమ్మడి అయితే గ్రోత్ అయితే వస్తాయి అన్నమాట. అలాగే ఈ ఆటం వల్ల అయితే కొంచెం గ్రోత్ ఉంటుంది బేబీస్కి అన్ని ఫుడ్ల మీద, రెడ్ గ్రీన్ ప్లేట్స్ మీద. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే మీరు ఫుడ్ కూడా ఎలా వేయాలంటే ప్లేట్స్ కింద వేసేయకూడదు, దాన్ని పొడిని చేయాలన్నమాట. దేంట్లైనా పెట్టి కొడితే అది మీకైతే పొడిమైతే అయిపోతుంది. ఈ రాయి బెడ్ అని పెట్టి కొడితే పొడిమైపోతుంది. ఆ పొడిని మనమైతే బేబీస్కి అయితే ఫీడ్ అయితే చేస్తే బేబీస్ అయితే తినగలుగుతాయి, లేకపోతే తినలేవు. అవి మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఆ విధంగా అయితే మన బేబీస్ని అయితే కేర్ చేసుకోవాలి. మీకు ఫిషెస్ ఏమైనా కావాలన్నా, అలాగే మీకు ఏమైనా ప్లాంట్స్ లైవ్ ప్లాంట్స్ అలాగే ఫిషెస్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అయితే అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకైతే మేమైతే డెలివరీ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకి అయితే లాస్ట్లో అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, మీరైతే ఆ కాంటాక్ట్ నెంబర్ని అయితే చూసి నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. అయితే నేను మీకు అయితే ప్రైస్ లిస్ట్ అయితే పెడతాను, మీరు దాన్ని చూసి అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఒకనన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో, నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే వీడియోకి వెళ్తాం. బై ఫ్రెండ్స్, బై బై. కాంటాక్ట్ అవ్వండి, మర్చిపోకండి.